ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. వార్తల్లోని వివరాలు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీస వేతనాలను జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ అధ్యక్షతన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో రోజువారీ వేతనాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలైన చేతి వృత్తుల వారి వేతనాలను సవరించాలని నిర్ణయించారన్నారు. జీవో నెంబర్ 1275 May 26, 1972 ప్రకారం రోజువారీ కూలీల వేతనాలను ప్రతి ఏడాది సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా 2022 మార్చి 31 వరకు ఇప్పుడు సవరించడం జరుగుతోందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ బాలనాయక్ కలెక్టర్కు వివరించారు. దీని ప్రకారం స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ గా 3 వర్గాలు విభజించడం జరిగిందని, దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని అన్స్కిల్ వారికి 423 నుంచి 465 రూపాయలు రోజువారీ వేతనాన్ని, సెమీ స్కిల్ 444 రూపాయల నుంచి 488 రూపాయలకు, స్కిల్ ఉన్నవారికి 466 నుంచి 513 రూపాయలకు పెంచడం జరిగిందని, అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్నవారికి రోజు అన్స్కిల్ వారికి 487 నుంచి 536 రూపాయలకు, సెమీ స్కిల్ వారికి 512 నుంచి 563 రూపాయలకు, స్కిల్ ఉన్నవారికి 537 నుంచి 591 రూపాయలకు పెంచడం జరిగిందని తెలియజేశారు. కార్పొరేషన్లో అన్స్కిల్ వారికి 532 నుంచి 585 రూపాయలకు, సెమీ స్కిల్ వారికి 559 నుంచి 615 రూపాయలకు, స్కిల్ ఉన్నవారికి 588 నుంచి 647 రూపాయలకు పెంచడం జరిగిందని తెలియజేశారు. మొత్తం మీద 10% పెంచేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ఇందుకు అందరు సభ్యులు అంగీకరించారు. దీంతో 10% పెంపును ఆమోదించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యత వహించగా డిఎఫ్ఓ నరేంద్రన్, చిత్తూరు ఆర్డీఓ రేణుక, ఎస్వి యూనివర్సిటీ, దేవాదాయ శాఖ, వ్యవసాయ శాఖ జేడి, డ్వామా, టిటిడి దేవస్థానం, ఏపీ ట్రాన్స్కో, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, మదనపల్లి, పరమనేరు, కుప్పం, బీకోతకోట మున్సిపల్ కమిషనర్లు, చిత్తూరు నగరపాలక కమిషనర్, తిరుపతి నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధరలు 31 మార్చి 2022 వరకు అమల్లో ఉంటాయని, 15 మార్చి 2022న సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు బాగా పడుతున్నందున అవెన్యూ ప్లాంటేషన్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, అదేవిధంగా గృహ నిర్మాణాలకు సంబంధించి 90 రోజుల పని దినాలను వినియోగించుకున్న వారికి చెల్లింపులు చేయాలని డ్వామా పీడి చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని డ్వామా సమావేశ మందిరంలో చిత్తూరు, గంగాధర, నెల్లూరు, ఐరాల, యాదమరి, తవణంపల్లి, గుడిపాల మండలాలకు చెందిన ఏపీఓలు, ఏడీలు, ఏసీలు, టీఏలు, ఎఫ్ఏలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ 6 మండలాలకు సంబంధించి 140 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, దీనికి సంబంధించిన మొక్కలు 2 రోజుల్లో వస్తాయని, ఈ లోపల ప్లాంటేషన్కు సంబంధించి పిట్టను సిద్ధం చేయాలని, మొక్కలు వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటాలని తెలిపారు. అదేవిధంగా నిర్ణయించుకున్న ప్రకారం మొక్కలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక అమలయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాల విషయంలో 90 రోజుల పని దినాలను కల్పించాలని, అలా ఉపయోగించుకున్న వారికి వెంటనే సొమ్ము అందేలా చూడాలని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని ఆయన హెచ్చరించారు. ఉపాధి హామీ పనుల విషయంలో పని కల్పించేందుకు జాబ్ కార్డులు అందించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1 అవెన్యూ ప్లాంటేషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, దీంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడితో పాటు ఏపీడి రామాంజనేయ రెడ్డి, సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని సుమారు 5 కోట్ల విలువ చేసే 11 టన్నుల బరువు గల 388 ఎర్రచందనం దొంగలు 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 4 ఎర్రచందనం అంతరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సంజీల్ కుమార్ తెలియజేశారు. జిల్లాలో ఎర్రచందన అక్రమ రవాణా సంబంధించి ఎస్పీ సంజీల్ కుమార్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ విద్యాసాగర్ నాయుడు స్వీయ పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి వేరువేరు బృందాలుగా ఏర్పడి, అందులో భాగంగా 1వ తేదీన రాబడిన పక్కా సమాచారం మేరకు పీలేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో సాయంత్రం 5 గంటలకు రొంపిచెర్ల ఎస్ఐ హరిప్రసాద్, బాకరాపేట శ్వేత, ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటమోహన్, సిబ్బంది దేవరకొండ గుడి, దేవరకొండ గ్రామం, చిన్నగొటికల్లు మండలం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దేవరకొండ గుడి వైపు ఒక కారు అతివేగంగా నడిపి వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. కారును వెంబడించి పెట్టుకుని తనిఖీ చేయగా 8 ఎర్రచందనం దొంగలను గుర్తించి బాకరాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తీసుకున్న ఎర్రచందనం స్మగ్లింగ్ విచారించగా కనబరిచిన ఎర్రచందనం స్మగ్లర్లు కొంతమందిని స్మగ్లర్లతో కలుపుకొని ట్యాంక్ ఫ్యాక్టరీ ఆవడి చెన్నై నందు
కన్నన్ ఫార్మా హౌస్ లో గోడౌన్ లో ఏర్పాటు చేసినట్టు తెలుసుకొని 2వ తేదీ ఆగస్టు ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీడర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ దిశ పోలీస్ స్టేషన్ మురళీమోహన్ రొంపిచర్ల ఎస్ఐ హరిప్రసాద్ బాకరాపేట శ్వేత ఎర్రావారిపాలెం వెంకటమోహన్ ఆర్ఎస్ఐ శ్రీనివాసులు స్పెషల్ పార్టీతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించగా అక్కడ ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ఇతర దేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉంచిన 11 టన్నుల బరువు గల 380 ఎర్రచందనం దుంగలను ఒక లారీ ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. గుడిపాల మండలం గొల్లమడుగు చెక్పోస్ట్ వద్ద తమిళనాడు మధ్యాన్ని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రసాద్ తెలియజేశారు. చిత్తపారకు చెందిన సోమసుందరం తమిళనాడు నుంచి ఆంధ్రాకు 30 మద్యం బాటిళ్లను ద్విచక్ర వాహనంలో తీసుకువస్తుండగా అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. స్కూల్ కి ఆనుకుని ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కాణిపాకం పట్టణం గ్రామానికి చెందిన రాజమాణిక్యం డిమాండ్ చేశారు. సెల్ టవర్ తొలగించాలని సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని గ్రెవెన్సెస్ లో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం పట్టణం గ్రామంలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అలాగే అంగన్వాడీ కేంద్రంతో కలిపి 96 మంది విద్యార్థులు చదువుతున్నారని అయితే కొంతమంది నాయకులు స్కూల్ కు ఆనుకుని సెల్ టవర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దీనివల్ల రేడియేషన్ గురియై విద్యార్థులకు హాని కలుగుతోందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని సెల్ టవర్ ను తొలగించాలని ఆయన కోరారు. సచివాలయ ఆఫీసులో ప్రతి ఒక్క ముసలి వస్తుంటారు, అంతమంది వైరేషన్ వల్ల గ్రామంలో అయితే ఎంతమంది ఇబ్బంది పడతారు, ఫస్ట్ దాన్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము న్యాయబద్ధంగా కలెక్టర్ గారి నుంచి కలిసాము. పదహారవ తేదీ మాత్రం స్కూల్ ఎటువంటి పరిస్థితిలో మా యొక్క గ్రామంలో స్కూల్స్ తెరవకూడదు, తెలిస్తే ఎవరన్నా పెట్టండి, లేదా స్కూల్ వేరే సమయం మాకు ఏర్పాటు చేయండి, అప్పుడు మేము స్కూల్ పిల్లలను అక్కడ చదివిస్తాము. ఇది మా యొక్క ఆలోచన. దయచేసి మాకు ఆ టవర్ తొలగించాలని కోరుతున్నాము. చేస్తాము, గ్రామం మొత్తం ఒకటిగా కూర్చొని ధర్నా చేస్తాము. పదహారు తేదీ మాత్రం ఎటువంటి పరిస్థితి స్కూల్కి వచ్చేది మాత్రం లేదు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మండలంలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి బాలగణేష్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడు, మండల కార్యదర్శి చంద్రమోహన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, మాజీ సర్పంచులు ప్రతాప్ నాయుడు పళని, మాజీ ఎంపీపీ దీపశ్రీ అనిల్ కుమార్, మాజీ డిప్యూటీసి సుమతి మురళీ నాయుడు, మాజీ ఎంపీటీసి రాజా, సర్పంచులు గోళ హరిణి హేమాద్రి నాయుడు, అరుణ్ కుమార్, నాయకులు విజయ్ భాస్కర్ నాయుడు, ముత్తు ప్రసాద్ చల్ల, దానా సింగ్ తదితరులు పాల్గొన్నారు. గత 4 నెలలుగా తమకు పెండింగ్ లో ఉన్న జీతం బకాయిలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని అటవీ శాఖ కన్సాలిడేటెడ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ తూర్పు పశ్చిమ డివిజన్ల ఫారెస్ట్ అధికారులకు వేరువేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా జిల్లా అటవీ శాఖలో దాదాపుగా 200 మందికి పైగా సిబ్బంది కన్సాలిడేటెడ్ అవుట్సోర్సింగ్ విధానంలో వాచర్స్, ఫారెస్ట్ గార్డ్స్, ఎలిఫెంట్ ట్రాకర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ తదితర విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే సంబంధిత సిబ్బందికి గత 4 నెలలుగా నిర్ధారించిన జీతాలు చెల్లించలేదని, దీంతో తమ కుటుంబాలు నడవడం కష్టతరంగా మారుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అటవీ శాఖలో పనిచేస్తున్న తాము ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాంపనీలను జీతాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా, మరణాలు సంభవించినా ఎటువంటి లబ్ధి చేకూరకుండా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ విధులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆప్కాస్ విభాగంలోకి కలిపితే కనీస వేతనాలు అందే అవకాశము ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది కొంత మొత్తం వేతనంలో పెరుగుదల ఉంటుందని, వీటితో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈ విషయంలో తమ శాఖ జిల్లా ఎఫ్ఓలు జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకొని తమకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడము, ఇస్తున్న వేతనాలు ప్రతి నెల సకాలంలో చెల్లించడము,
ప్రతి ఏడాది కొంత మొత్తం జీతాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవడంతో పాటు తమను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాస్ విభాగంలో విలీనం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కన్సాలిడేటెడ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు సంతోష్ శేఖర్ ప్రభాకర్ మోహన్ బాబు మురళి 150 మందికి పైగా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మీరు ఎసెన్షియల్ డ్యూటీ కాబట్టి మీరు తిరిగి వెంటనే వర్క్కి వెళ్ళి హాజరు కావాలని చెప్తున్నారు. కానీ ఇదే రోజు మేము చెప్పుకునేది ఏమంటే 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేకుండా మా భార్య బిడ్డల్ని పోషించే విధానంలో మేము చాలా అవస్థలు పడుతున్నాము. ఇక్కడ చూడండి, ఈయన ప్రస్తుతానికి ఏనుగులతో పోరాడి టపాసులు అవి ఇవి కాల్చుకొని హాస్పిటల్ పెట్టుకునే ఖర్చులు కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు ఈయన. మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్క రాష్ట్రాల్లో చూస్తే కూడా చాలా వరకు జీతాలు ఇచ్చి వాళ్ళని ఎంతో వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. డిస్టెన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేస్తున్నాము. ఎక్కడైనా ఎలిఫెంట్లు వస్తే యాజ్ రేంజ్లోనే కానీ 5 రేంజ్లు అది జరుగుతున్నాయి. ఇమ్మీడియట్గా మీకు సాలరీ పే చేయడానికి లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా కష్టపడి సాలరీస్ పే చేశాము. చిత్తూరు నియోజకవర్గము గుడిపాల మండలం వద్ద చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న కార్వాలెట్ కార్లో మురుగన్ అనే వ్యక్తి వెళ్తూ ఉండగా చీలాపల్లి గుడిపాల మండలం వద్ద ఆటోను ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో ఎదురుగా వస్తున్న ప్యాచనర్ కారును ఢీకొనడంతో ప్యాచనర్ కారులోని 4 తీవ్ర గాయాలు అయ్యింది. కార్వాలెట్ కారులోని 2 స్వల్ప గాయాలు అయిందని వీరిని సిఎంసి ఆసుపత్రికి తరలించినట్టు గుడిపాల ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు. దూరం వచ్చాము ఏమ్మా, దూరం వచ్చాము. స్పందన కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సత్వరం పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయం ఆవరణంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పింఛన్ స్థల మార్పు టిట్కో హౌసింగ్ అంశంపై ఫిర్యాదులు అందిందని తెలియజేశారు. వీటి సత్వరం పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్పందన పోర్టల్, వాట్సాప్, కాల్ సెంటర్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. వార్డు సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని, వార్డు సచివాలయం తనిఖీల్లో స్పందన వినతుల పరిష్కారానికి సూపర్వైజర్ అధికారులు సమీక్షించాలని తెలియజేశారు. సమావేశంలో MHO అనిల్ కుమార్, ME నారాయణస్వామి, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే ఫస్ట్ న్యూస్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.